మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విజయవంతం కావాలని కోరుతూ మెగాస్టార్ అభిమానులు తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు పగడాల మురళి ఆధ్వర్యంలో అభిమానులు ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుతున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రం చిరంజీవికి మైలురాయి కావాలని వారు ఆకాంక్షించారు. 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కారణం ఈరోజు మా అభిమాన ఆరాధ్య దైవం అనేటువంటి చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం సందర్భంగా మేము ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ చిత్రం ఘన విజయం సాధించాలి. అలాగే ఆ చిత్రం గురించి బ్రిటిష్ వాళ్ళతో మొట్టమొదటిసారిగా మన భారతీయులు పోరాడినటువంటి ఆంధ్రుడుగా ఆయన చిత్రం కనుమరుగైన రోజుల్లో ఈరోజు ఆయన చిరంజీవి గారు భారీ ఖర్చులకు వెనకాడకుండా నిర్మాతగా రామ్ చరణ్ గారు దాన్ని తెరకెక్కించడం బాగా చాలా ఆనందంగా ఉంది మాకందరికీ. అలాగే ఈరోజు 300 నుంచి 500 కోట్ల దాకా చిత్రం ఖర్చు కూడా నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. ఆ చిత్రం చూస్తుంటే విజువల్స్ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి చరిత్ర కలిగినటువంటి సినిమాని ఆ చరిత్రని ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. అలాంటి చరిత్రను ఈరోజు చిరంజీవి గారు తీసుకురావడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఆ చిత్రం ఘన విజయం సాధించాలని, అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా ఆ చిత్రం గురించి తెలియజెప్పే రీతిలో చిరంజీవి గారు నటించి అందరి అభిమానుల అభిమాన ఆదరణలో పొందుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మేము జై చిరంజీవి.